అందరికీ నమస్కారం అండి. మేము సినిమాలో కామెడీ చేస్తుంటాం అండి. ఆ గీత గారు ఏంటండి బాబు, అదేం కామెడీ అండి, నాకు నవ్వు వచ్చేస్తుందండి. నేను వరని గజకర్ణ టక్కు టమారా నీ అన్ని ఏమైనా సీఎం గారు నేర్పాడా ఏంటి నీకు? ఆయన దగ్గర ఉండే బోల్డ్ విద్యలు బటన్ రెడ్డి గారి దగ్గర నువ్వు అవి నేర్చుకుని అభివృద్ధి ఎక్కడ చేసావే తల్లి. నాకు ఏడుపు అనేది రాలే, దూరం ఏ సినిమాలో నేను చూసి నేర్చుకోవాలి. నేను ఆస్కార్ అవార్డుకి దగ్గరగా ఉన్నారా మహా తల్లి, నీ ఓటమి ఖాయం, ఓడిపోవటం ఖాయం, నువ్వు షెడ్కి వెళ్ళిపోవటం ఖాయం. ఇంట్లో కూర్చుని జూన్ 4వ తారీఖున నన్ను ఓడగొట్టారండి అని ఏడు. అప్పుడు ఈ బటన్ రెడ్డి ఏంటి, గజకర్ణ గోకర్ణ టక్కు టమారా ఎన్ని విద్యలు చేసినా ప్రజలు ఈ రోజున 2 బటన్లు ఒకటాకి సిద్ధంగా ఉన్నారు. రెడ్డి గారు కాసుకోండి. 1 ఎమ్మెల్యే పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, 2వ బటను ఎంపీ ఉదయ్ గారికి నొక్కటకి సిద్ధమైపోయారు. మొత్తం 160,000 ఓట్లు పోలైతే 100,000 ఓట్లు పైగా మెజార్టీతో గెలుస్తారు. మీరు డ్రామాలు ఏంటి, మళ్ళీ ఈయన ఏమంటాడు ఇలా ఇలా కొట్టి ఈసారి గీతమ్మని గెలిపిస్తే మేము మీకు సీఎం ఇచ్చేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడని మీకు సీఎం ఇచ్చేస్తావా? మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న చైర్మన్కి కూడా పడిగిరదా? నేను చెప్తున్నా రాసుకోండి. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చింది నీకు ఎవరు? తెలుగుదేశం పార్టీ. నీకు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు? చిరంజీవి గారి పార్టీ. ఈ రోజు నువ్వు ఏదో సంఘాలు గుద్దుకుని బండలు గుద్దుకుని వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయి నువ్వు గెలిచిపోతే నీకు ఇచ్చేస్తారంట. ఏమిస్తారు? బొచ్చ నీకు ఇచ్చేది డిప్యూటీ సీఎం బట్ట. ఈరోజు అన్నట్టుగా ఉంది. మీ ఎదవా డ్రామాలు ఇవన్నీ ఆపండి, ప్రజలు మీ డ్రామాల్ని చీ అంటున్నారు, ఉమ్మోస్తున్నారు. ఇంకా మీకు బుద్ధి రావట్లేదు, మీకు చెప్పు దెబ్బ పడుతుంది. బ్రహ్మాండమైన మెజార్టీతోటి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. అంటే ఎవడో ఒకటి నిలబడితే, అంటే నీకు చెప్పేస్తే డిప్యూటీ సీఎం ఇచ్చేస్తారా? మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టిన అరవిందో ల్యాబొరేటరీ వల్ల, కాలుష్యం వల్ల మొత్తం నాశనం అయిపోయింది. ఈ రోజున ఎక్కడ చూసినా మా ఉన్న చేపలన్నీ నాశనం అయిపోతున్నాయి, అవి తింటం వల్ల మాకు కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని మత్స్యకారులు చెప్పి ఫూ అని ఉమ్మోసినా కూడా మీకు బుద్ధి రాకపోతే ఈ డ్రామాలు నడవవు. వంగా గీత గారు డ్రామాలు నడవంటే అయిపోయింది, మీ కీలకథం దుకాణం బంద్, మీ చరిత్ర చీటీ చిరిగిపోయింది. వైఎస్ఆర్సీపీకి మంగళం పాడేశారు జనం. మీకు ఇక్కడి నుంచి జాంపలు జాంపలే జాంపలు జాంపలే అంటారు చూసారు. అలాగా 33కు 34కు మీరు పరిమితం అవుతారు. రానున్నది కూటమే అద్భుతంగా 136 సీట్లతోటి 21 ఎంపీ సీట్లతోటి ముందుకు పోతాం. ఆ రోజున మీరు మమ్మల్ని చూసి గట్టిగా అని అప్పుడు ఆడవండి, ఇప్పుడు కాదు. థ్యాంక్ యూ. పిఠాపురం ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి అభ్యర్థులని గెలిపించండి. కుల మతాలకు అతీతంగా ఈ రోజున చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అద్భుతంగా పనిచేస్తున్నారు. పేదవాడి రాజ్యం వస్తుంది, మన సంక్షేమం మన దగ్గర ఉంటుంది. కాబట్టి మన కూటమికి జనసేనకి అఖండమైన మెజార్టీని ఇచ్చి మీ అందరూ గీత గారు ఏడిచారు కదా, నేను నవ్వుతానండి. మన గవర్నమెంట్ రావాలి. జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.